ఓకే, మరి ఉసిరికాయ పచ్చడి చేయడానికి కావాల్సిన పదార్థాల గురించి చెప్తారా? చెప్తానండి. ఉసిరికాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయ ముక్కలు, పసుపు, ఉప్పు, ఆవాల పొడి, ఇంగువ, జీలకర్ర పొడి, మెంతుల పొడి, కారం, ఉడికించిన చింతపండు, ఆయిల్, పోపు దినుసులు. ఓకే, మరి చూసారు కదండి ఉసిరికాయ పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలని. రేణుకా గారు, మనం పచ్చడి తయారు చేస్తూ మాట్లాడుకుందాం. తప్పకుండా. ఓకే, మరి దానికి ముందు ముందుగా ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఇంకొక ప్యాన్ కూడా తీసుకోండి. ఓ, రెండు. ఫస్ట్ ఆయిల్ని పోపు చేసి పక్కన పెట్టుకుందామండి. ఇందులో మీకు పని ఉంది, నాకు పని, ఇద్దరికి ఉందండి. నాకు అర్థమైపోయింది, రెండు ప్యాన్లు పెట్టుకోను. దీంట్లో ఆయిల్ వేసేసి తగినంత మన పచ్చడికి సరిపోయిన ఆయిల్ అండి. అంటే మీరు ఇప్పుడు ఉసిరికాయలు ఎంత క్వాంటిటీ తీసుకున్నారండి? నేను 1/2 kg తీసుకున్నాను. 1/2 kg పచ్చడి ఉసిరికాయలు కదా? పచ్చడి ఉసిరికాయలు. ఓకే. యాక్చువల్గా అందరేమో ఆయిల్లో ఫ్రై చేసి పచ్చడి పెడతారు, నేను రాగానే పెడుతున్నాను. రా అంటే ఏమి ఉడికించకుండా, ఆయిల్లో ఫ్రై చేయకుండా డైరెక్ట్ గా ముక్కలు చేసేసి ఉసిరికాయల్ని పచ్చడి పెట్టేస్తున్నాను. ఇలా ముక్కలుగా చేసి పచ్చడి చేస్తున్నాను. ఆ ముక్కలు ఏంటంటే మెత్తబడకుండా చాలా రోజులు గట్టిగా ఉంటాయి అన్నమాట. ఇలా చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. అవునండి, చాలా పచ్చడి చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. అంటే ఉసిరిలో రకాలు ఉంటాయి కదా? ఉంటాయండి, చిన్న ఉసిరి ఉంటది, పెద్ద ఉసిరి ఉంటది. పెద్ద ఉసిరిని రాచ ఉసిరి అంటారు అన్నమాట. కాకపోతే ఇదేమో 1 year వరకు నిల్వ ఉంటది పెద్ద ఉసిరి. చిన్న ఉసిరి 1 month అంటే ఎక్కువ ఉండదు అన్నమాట. దానికోసం అందరు ఇదే పెట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. ఓకే, అందుకే దీన్ని పచ్చడికి సంబంధించి ఉసిరికాయ. ఇది నూనె కాగిపోయింది, కాగిపోయిందండి. పోపు వేసుకొని పక్కన పెట్టేసాం. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పోపు తాలింపు, పోపు తాలింపు, ఎండుమిర్చి, కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేద్దాము. యాక్చువల్గా ఎవరన్నా పచ్చడి పెట్టుకున్న తర్వాత తాలింపు పెడతారు, మీరు ముందు తాలింపు ఏంటంటే నిల్వ పచ్చడికి తాలింపు చల్లారాలండి, లేకపోతే పచ్చడి పాడైపోతుంది. దానికోసం అనేసి ముందు చల్లార పెట్టుకున్న తర్వాత, తాలింపు చల్లార పెట్టుకున్న తర్వాతనే లాస్ట్ వెళ్ళాను. ఓకే, చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. నిల్వ పచ్చడి ఎప్పుడైనా మనం పచ్చడి తయారు చేసి తాలింపు పెడతారు, అది కరెక్ట్ కాదు. మామూలుగా అయితే ముందు తాలింపు ముందుగా చేసుకుని చల్లార పెట్టిన తర్వాత చేస్తే బాగుంటుంది. ఇది తర్వాత కరివేపాకు కొన్ని తర్వాత వెల్లుల్లి. వెల్లుల్లి కూడా ఇలా వేసినందుకు ఏంటంటే అది పంటి కిందికి వచ్చి కొంచెం, అవును, 2-3 days అయిన తర్వాత చాలా టేస్టీగా ఉంటది అన్నమాట వెల్లుల్లి. ఇప్పటికి నాకు ఆవకాయ పచ్చడి అలాంటివి ఉంటాయి కదా, వెల్లుల్లిపాయలు అంటే చాలా ఇష్టం. అదే చాలా మంది ప్రిఫర్ చేస్తారు. ఇంగువ అండి, కొంచెము ఇంగువ వల్ల చాలా వాసన వస్తుంది కదా, టేస్ట్ కొంచెం ఒక చిట్టికడు. ఇంగువ టేస్ట్ బాగుంటుందండి, తాలింపులో ఇంగువ యాడ్ చేస్తే అటు టేస్ట్ అయిపోయారు. అయిపోయిందండి, మాడిపోతుంది పచ్చడి. బంద్ చేద్దాం, స్టవ్ బంద్ చేద్దాం. అంతేనండి, అయిపోయిందండి, సైడ్కి పెట్టేద్దాం. తర్వాత అండి ఇంకొక ప్యాన్ పెట్టుకున్నాం కదా, దీంట్లో మనం కొంచెం ఆయిల్ వేసేసి దీంట్లో ఇది ఉడికించిన చింతపండు అండి. ఓకే, దీన్ని కొంచెం ఫ్రై చేసుకుందాం ఈ చింతపండుని. ఓకే, 1/2 kg మీరు ఉసిరికాయ తీసుకున్నారు, ఇది ఏమైనా క్వాంటిటీ అలా ఏమైనా ఉందా? క్వాంటిటీ అంటే ఉసిరికాయ ముక్కలకి చూసి మనకు ఒక ఐడియా వస్తుంది అన్నమాట. 2 spoons వేయాలా, 3 spoons వేయాలా, మిరపొడి అవన్నీ చూస్తుంటే ఆ పులుపుకి తగ్గట్టు వేసుకోవాలన్నమాట. ఒక 3 spoons అయితే సరిపోతుంది. ఇప్పుడు నేను తీసుకున్న ముక్కలకి 3 spoons అయితే సరిపోద్ది. 3 spoons వేస్తున్నాను నేను. దీంట్లో నిమ్మకాయలు కూడా పిండొచ్చండి, కాకపోతే నిమ్మకాయలు పిండుతుంటే ఏమైతుందంటే తొందరగా నల్లగా అయిపోతుంది పచ్చడి. ఓకే, ఈ పచ్చడి చింతపండు బదులు నిమ్మకాయ కూడా వాడచ్చు. నిమ్మకాయ కూడా వాడచ్చు. ఇలా చింతపండు వేసుకున్నాం అనుకోండి, 1 month వరకు కూడా చేంజ్ కావట్లేదు. ఇది నేను పర్సనల్ గా చేసి చూసాను అన్నమాట. ఆల్రెడీ ఉసిరికాయ అంటేనే పులుపు, ఈ చింతపండు ఇంకా పులుపు అంటే మనము
ఆ మిర్చి పౌడరు ఉప్పు అన్ని యాడ్ చేస్తున్నాం కదండి, ఆ టేస్ట్ కి ఈ టేస్ట్ కి, లేకపోతే పచ్చడి పాడైపోతుంది. చింతపండు రసం లేకపోతే పచ్చడి పాడైపోతుంది, నిల్వ ఉండదు. దానికోసం చింతపండు కంపల్సరీ వేయాల్సి వస్తుంది. ఇది ఉడికిపోయిందండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మీరు ఆ బౌల్ ఇస్తారా? మనం రాగా అనుకున్నాం కదా, అందుకే అన్ని డైరెక్ట్ గా వేసేసి తర్వాత చింతపండు రసము. ఓహో, అందాకడ మీరు అన్నది ఉసిరికాయలు ఎవరన్నా ఆయిల్లో అట్లా ఫ్రై చేసి తర్వాత పచ్చడి చేస్తారు? పచ్చడి ప్రయోగం చేశారు, ఇందులో పసుపు మనం తగినంత పసుపు వేస్తున్నామండి. తర్వాత కారము. ఓకే, ఇందులో మనం పచ్చిమిర్చి అలాంటిది ఏం వాళ్ళ పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు, కానీ మనం ఇప్పుడు ఓన్లీ మిర్చి పౌడర్తో చేస్తున్నాం, నిల్వ పచ్చడి కాబట్టి. పచ్చిమిర్చితో చేస్తే ఎక్కువ రోజులు ఉండదండి, తొందర పాడైపోతుంది. అదే 4 స్పూన్స్ మిర్చి పౌడరు. తర్వాత ఉప్పు అండి. మిర్చి పౌడర్ 4 స్పూన్స్ వేసుకున్నాం కదా, 3 స్పూన్స్ సాల్ట్ అనమాట. కొంచెం ఎక్కువ వేసుకుంటే ఎక్కువ అయిపోద్ది అనమాట, మళ్ళీ ఉప్పు అయిపోద్ది, చేసుకోవచ్చు కానీ దానికోసం. తర్వాత 3 స్పూన్స్ ఆవాల పొడి. తర్వాత 2 స్పూన్స్ మెంతి పొడి. ఓకే, చేదు ఉంటుంది కదండి, ఎక్కువ వేసుకుంటే మళ్ళీ చేదు అయిపోద్ది. ఇది జీలకర్ర పొడి అండి, టేస్ట్ కోసం. టేస్ట్ కోసం జీలకర్ర పొడి ఒక స్పూన్. తర్వాత ఇవన్నీ మిక్స్ చేసుకొని ఈ కలపడం చూస్తుంటే నాకు ఆవకాయ పచ్చడి కలిపే పద్ధతిలో అనిపిస్తుంది. అవన్నీ సమపాళ్ళలో కరెక్ట్ గా చేసి కలపడం. యాక్చువల్ గా ఉసిరికాయ పచ్చడి చేసే పద్ధతి ఇది అన్నమాట. మా అమ్మగారు ఇలాగే చేస్తుంది తన దగ్గర నుంచి. చాలా మటుకు ఫ్రై చేసి చేస్తారు, కానీ తొందరగా మెత్తగా అయిపోతుంది అన్నమాట. అప్పుడు టేస్ట్ మనకి దాని మీద ఇంట్రెస్ట్ అనిపించదు, మెత్త మెత్తగా తగులుతుంటే అంత టేస్ట్ అనిపించదు. ఇదేమో చాలా టేస్ట్ ఉంటుంది. ఉసిరికాయ ఆయిల్లో ఫ్రై చేసి ఆటోమేటిక్ టేస్ట్ చేంజ్ అవుతుంది ఇది కాబట్టి టేస్ట్ అసలు 2-3 వీక్స్ వరకు అసలు మనకు చాలా మంచి అనిపిస్తుంది అన్నమాట. తర్వాత పోపు దీంట్లో వేసుకున్నాం. అయిపోయిందండి, ఆల్మోస్ట్ చాలా ఈజీగా చేసుకోవచ్చు నిజంగా. ఈ విషయం తెలియక చాలా మంది బయటికి వెళ్ళి షాపులకు వెళ్ళి ఏవో తగిలేసాము, పచ్చడి అంటే అదేదో పెద్ద, అదేం లేదండి. ఇది చాలా వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా టేస్టీగా కూడా ఉంటదండి. అవునండి, మీరు టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. నిజంగా చాలా కలర్ఫుల్ గా చాలా బాగుందండి. యాక్చువల్గా చిన్న ఉసిరి వేస్తే దాంతో కూడా చేయొచ్చు, కానీ మీకు కానీ ఎక్కువ రోజు నిల్వ ఉండదు కదండి. అవును, దానికోసం ఈ పచ్చడి 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది. మరి ఆవకాయ పచ్చడి అంటే మనం 3-4 డేస్ దాన్ని అందులో ఆయిల్లో పెట్టి కానీ దాని తర్వాత యూజ్ చేస్తాం. జస్ట్ మనం దీన్ని ఎలా ఎన్ని రోజులు ఏమైనా నానబెట్టేది? 3 డేస్ తర్వాత తీసి తింటే చాలా బాగుంటుంది. మనం ఆవకాయ పచ్చడి ఇలాగ జాడీలో నిల్వ చేసుకుంటాము, అలాగే దీన్ని కూడా నిల్వ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా బాగుంటుంది. పచ్చడి మనం వేడివేడి అన్నంలో మరి ఉసిరికాయ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే ఆ రుచి ఏంటి అన్నది ఆల్రెడీ మీకు చూస్తున్నాం. ఎందుకంటే ఆయిల్ వేసుకొని తినాలండి పచ్చడి, ఆయిల్ వేసుకొని తింటే బాగుంటది. ఉసిరికాయ పచ్చడి రెడీ అయింది చక్రి గారు. ఉసిరికాయ పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు: ఉసిరికాయ ముక్కలు 1/2 కేజీ, పసుపు తగినంత, ఉప్పు 3 స్పూన్లు, ఆవపొడి 3 స్పూన్లు, ఇంగువ చిటికెడు, జీలకర్ర పొడి 1 స్పూను, మెంతుల పొడి 2 స్పూన్లు, కారం 4 స్పూన్లు, ఉడికించిన చింతపండు గుజ్జు 3 స్పూన్లు, నూనె తగినంత, పోపు దినుసులు. ఉసిరికాయ పచ్చడి తయారు చేయు విధానం: ముందుగా ఉసిరికాయ ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి 2 పాన్లు పెట్టుకోవాలి. ఒక పాన్లో తాలింపుకు సరిపడా నూనె పోసి అది వేడయ్యాక అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు,
వెల్లుల్లి, ఇంగువ చిటికెడు వేసి బాగా కలిపి పోపు సిద్ధం చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత రెండో పాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో చింతపండు గుజ్జు 3 స్పూన్లు వేసి కొద్దిసేపు ఉడికించాలి. అలా ఉడికిన మిశ్రమాన్ని కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్లో వేసి బాగా కలపాలి. అందులోనే తగినంత పసుపు, 4 స్పూన్ల కారం, 3 స్పూన్ల ఉప్పు, 3 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల మెంతుపొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. తరువాత సిద్ధం చేసి పక్కన పెట్టుకున్న తాలింపుని ఈ ఉసిరికాయ పచ్చడిలో మిక్స్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఉసిరికాయ పచ్చడి రెడీ.